శ్రీ జగన్నాథ రథయాత్ర రోజు తన పుట్టినరోజు కావటంతో సందీపుడి మిత్రుడు ప్రసాదు స్నేహితులందరికీ ఐస్ క్రీములు పంచాడు మిత్రుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాక పిల్లలందరూ నుంచి కథ వినడానికి సిద్ధమయ్యారు శ్యామల దేవనాథుడి మెడ చుట్టూ వేసి తాతయ్య ఇవాళ ప్రసాద్ పుట్టినరోజు గనక ప్రత్యేకమైన కథ చెప్పాలి అన్నది అలాగే తల్లి ప్రసాద్ కోరిన కథ చెబుతాను సరేనా అన్నాడు దేవనాథుడు శ్యామలతో పాటు మిత్రులందరూ సంతోషంతో చప్పట్లు చరిచారు దేవనాథుడు ప్రసాద్ కేసి చూశాడు ప్రసాదు ఈ నెలాఖరున పూరిలో రథోత్సవాలు జరుగుతాయని ఈరోజు ఉదయం పత్రికలో చదివాను లక్షలాది భక్తులు పాల్గొనే ఈ రథోత్సవం వేలాది సంవత్సరాలుగా ఏటా జరుగుతున్నదని రాశారు దీనికి సంబంధించిన కథ ఉంటే చెప్పండి తాతయ్య అన్నాడు ఉంది బాబు అదొక ఆసక్తికరమైన వృత్తాంతం అంటూ దేవనాథుడు ఇలా చెప్పసాగాడు చాలా సంవత్సరాలకు పూర్వం రాజ్యాన్ని ఇంద్రద్యుమ్నుడనే రాజు పరిపాలించేవాడు ఆయన ఆదర్శ పాలకుడు శ్రీకృష్ణ భక్తుడు రాజు తన ఇష్టదైవానికి ఆలయం నిర్మించాలని సంకల్పించాడు పనులు ప్రారంభించాడు అయితే ఆలయంలో ప్రతిష్ఠించే విగ్రహానికి ఏదైనా ప్రత్యేకత ఉంటే బాగుంటుందని తీవ్రంగా ఆలోచించసాగాడు ఒకనాటి రాత్రి ఆయనకు ఒక కల వచ్చింది పూరి సమీపంలో ఎక్కడో ఒకచోట దైవాంశతో నిండిన నిగూఢ వస్తువు ఉందని లీలగా తోచింది ఆ వస్తువును తీసుకువచ్చి విగ్రహంలో నిక్షిప్తం చేసి ప్రతిష్ఠించినట్టయితే అది నిజంగానే ప్రత్యేకతను సంతరించుకుంటుందని దేవుడు ఆనతి ఇచ్చినట్టు కలగన్నాడు తెల్లవారాక విజ్ఞులైన ఆస్థాన పండితులను రప్పించి తన కల గురించి చెప్పాడు మీరు నాలుగు దిక్కులకు వెళ్లి ఆ మహత్తర వస్తువును కనుగొని తీసుకురండి మీ రాక కోసం నిరీక్షిస్తూ ఉంటాను మీరు విజయవంతంగా తిరిగి వచ్చాకే ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన అన్నాడు అలా రాజు ఆనతి ప్రకారం బయలుదేరిన పండితులలో విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుడు ఒకడు ఆయన బయలుదేరే ముందు దైవ ప్రార్థన చేసి తోచిన దిక్కుకేసి నడవసాగాడు చాలా దూరం నడిచాక ఆయన ఒక అడవిని సమీపించాడు అడవిలో నడిచి నడిచి తప్పాడు సాయంకాలం అయింది ఇక నడవలేక అలసిపోయాడు పెద్ద బండపై కూర్చోబోతుండగా జారి కిందపడి స్పృహ కోల్పోయాడు అదృష్టవశాత్తు ఆ సమయానికి చెలికత్తెలతో అటుగా వచ్చిన బోయరాజు కూతురు లలిత విద్యాపతిని చూసి పక్కన సెలయేటి నుంచి నీళ్లు తెచ్చి ముఖంపై చల్లి స్పృహ తెప్పించి ఆయన తన ఇంటికి తీసుకువెళ్ళింది లలిత తండ్రి బోయరాజు విశ్వావసు సత్వగుణ సంపన్నుడు విద్యాపతి వినయ విధేయతలు పాండిత్యం ఆయన్నెంతగానో ఆకర్షించాయి విద్యాపతి బలహీనంగా ఉండటంతో గూడెంలోనే కొన్నాళ్ళు గడపవలసి వచ్చింది ఆ సమయంలో లలిత విద్యాపతుల మధ్య పరస్పర అభిమానం ఏర్పడింది విశ్వావశ ఆశీస్సులతో పెళ్లి కూడా చేసుకున్నారు విశ్వావస రోజు తెల్లవారక ముందే లేచి పువ్వులతో ఎక్కడికో వెళ్లి సూర్యోదయం అయ్యాక తిరిగి రావటం విద్యాపతి గమనించాడు దాన్ని గురించి లలితను అడిగాడు లలిత చెప్పడానికి మొదట సంకోచించింది ఆ తర్వాత తన భర్తే కదా అని ఆ రహస్యం బయటపెట్టింది అడవిలోని ఒక గుహలో పూజనీయమైన విశిష్ట వస్తువు ఏదో ఉందని దానికి తమ పాలక వంశంలో పెద్ద కొడుకు రోజు పూజ చేయటం ఆచారంగా వస్తున్నదని అక్కడికి వెళ్లే మార్గం ఆ ఒక్కడికి మాత్రమే తెలుసునని చెప్పింది తరతరాలుగా వస్తున్న తమ వంశాచారాన్ని తన తండ్రి క్రమం తప్పకుండా పాటిస్తున్నాడని తెలియచేసింది తాను వచ్చిన పని సగం పూర్తయినట్టు భావించిన విద్యాపతి తాను కూడా ఆ వస్తువును చూడాలని లలితకు చెప్పాడు లలిత తండ్రికి తన భర్త కోరికను చెప్పి ఆ అవకాశం కల్పించమని వేడుకుంది తండ్రి సరే అన్నాడు గాని విద్యాపతి కళ్లకు కట్టి తీసుకువెడతానన్నాడు మరునాడు వేకుజామున విశ్వావసు అల్లుడి కళ్లకు కట్టి తన వెంట పెట్టుకుని బయలుదేరాడు అడవిలోని గుహలోకి చేరాక కళ్లకు కట్టిన గుడ్డను విప్పాడు విద్యాపతి హృదయం పులకరించింది చిన్న పేటికలో ఉన్న శిలలాటి వస్తువు దివ్య తేజస్సుతో జ్వలించడం దర్శించాడు తాను వచ్చిన పని ఇలా సఫలం అవుతున్నందుకు ఆనందించాడు తనకు దారి చూపి నడిపిస్తున్న దేవుడికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు మళ్లీ కళ్లకు కట్టుకొని మామతో తిరిగి వచ్చాడు వర్షాకాలం ఆరంభమైంది త్వరలో తిరిగి వస్తానని లలితకు విశ్వాసకు నచ్చచెప్పి విద్యాపతి అక్కడి నుంచి తిన్నగా అడవిలోని గుహకు వెళ్లి అక్కడ ఉన్న రహస్య వస్తువును అపహరించుకుని శరవేగంతో రాజధాని నగరం చేరాడు గుహ వద్దకు ఆయనకు మార్గం ఎలా తెలిసిందనుకున్నారు విశ్వావసు వెంట వెళుతున్నప్పుడు గుప్పెడు ఆవాలు తీసుకుని విద్యాపతి ఆయనకు తెలియకుండా దారి వెంట రాలుస్తూ వెళ్లాడు వానలు ప్రారంభం కావటంతో అవి మొలిచాయి ఆ మొలకల సాయంతో ఆయన గుహను చేరుకోగలిగాడు విద్యాపతిని చూడగానే రాజు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఆనాటి రాత్రి రాజుకు మరొక కల వచ్చింది సముద్రం నుంచి ఒక దుంగ కొట్టుకు వస్తుంది ఆ దుంగతో విగ్రహం చేయించి అందులో విద్యాపతి తెచ్చిన దివ్య వస్తువును నిక్షిప్తం చేసి ప్రతిష్ఠించు అన్న దివ్య స్వరం వినిపించింది మరునాడు రాజు రాణి వెంటరాగా తన పరివారంతో సముద్ర తీరానికి చేరాడు నిజంగానే అలల మీద ఒక దుంగ తేలుతూ రావటం కనిపించింది అది తీరాన్ని సమీపించడంతో కొందరు భటులు పడవల్లోకి వెళ్ళి దాన్ని గట్టుకు చేర్చడానికి ప్రయత్నించారు కానీ సాధ్యపడలేదు మరికొందరు పడవుల్లో వెళ్లి దుంగకు తాళ్లు కట్టిలాగారు రాలేదు ఆఖరికి బలమైన పగ్గాలు తెచ్చి కట్టి ఏనుగులతో లాగించారు అయినా దుంగ ఒక్క అడుగు కూడా ముందుకు జరగలేదు నిరాశతో రాజదంపతులు కన్నీళ్ల పర్యంతమైపోయారు ఒక్క క్షణం రాజు కళ్ళు మూసుకున్నాడు ఆయన మనోనేత్రాలకు తప్పి పడిపోయి ఉన్న విశ్వావసు ఆయనకు పరిచర్యలు చేస్తున్న లలిత కనిపించారు విద్యాపతి దారి చూపగా రాజు మంత్రులను వెంట పెట్టుకుని ఉన్న అడవికేసి బయలుదేరాడు విశ్వావసును కలుసుకుని విద్యాపతి చేసిన పనికి రాజు క్షమాపణలు చెప్పాడు ఆ తర్వాత ఆయన మాత్రం పూజిస్తూ వచ్చిన విశేష వస్తువుకు అశేష భక్తుల పూజలందుకునే సమయం ఆసన్నమైందని అందుకే భగవత్ సంకల్పానుసారం దాన్ని పూరీ దేవాలయంలో ప్రతిష్ఠించే ప్రయత్నం జరుగుతున్నదని విశ్వావసకు రాజు వివరించాడు విశ్వావస కూడా రాజు ఉన్నత ఆశయాన్ని అర్థం చేసుకున్నాడు ఆయన వెంట రాజధానికి వచ్చి పడవలో సముద్రంలోకి వెళ్ళి కదలా మెదలకు ఉన్న దుంగను తాకాడు ఆ తర్వాత భటులు దుంగను సులభంగా తీరానికి లాగగలిగారు పూరీ పట్టణంలో శిలా విగ్రహాలు చెక్కే శిల్పులకు తక్కువ గాని కొయ్య విగ్రహాలు చెక్కేవాళ్ళు అది దైవ విగ్రహాలు మలిచేవారు అసలే లేరు చివరికి ఒక వృద్ధుడు వచ్చి తాను ఆ పని చేస్తానన్నాడు అయితే అందుకు ఒక నిబంధన విధించాడు తాను దైవ విగ్రహాలను చెక్కి పూర్తి చేసేంత వరకు తనకు ఎవరూ ఆటంకం కలిగించకూడదని తన్ను చూడకూడదని చెప్పాడు రాజు అందుకు అంగీకరించాడు రాజభవనంలో వృద్ధశిల్పికి ఒక విశాలమైన గది కేటాయించబడింది దుంగతో పనిముట్లతో వృద్ధుడు ఆ గదిలోకి వెళ్లి తలుపులు మూసుకున్నాడు రాణి గుండిచాదేవి ఆసక్తి కొద్దీ తలుపులకు చెవులు ఆనించి వినేది సుత్తి ఉలి చప్పుళ్ళు విని ఆనందించేది కొన్ని రోజులు గడిచింది ఆ తర్వాత వరుసగా రెండు రోజులు ఆ చప్పుళ్ళు వినబడన ఆగిపోయింది ఏమైనా అయిందేమో అన్న అనుమానంతో తలుపు కొద్దిగా తెరిచి చూసింది విగ్రహం మలుస్తున్న వృద్ధుడు తల తిప్పి చూసి ఆ క్షణాన్ని అదృశ్యమైపోయాడు దేవలోకం నుంచి విశ్వకర్మే వృద్ధుడు రూపంలో వచ్చాడని చెబుతారు విగ్రహం అసంపూర్తిగా మిగిలిపోయింది అందులోనే దివ్య వస్తువును నిక్షిప్తం చేసి ప్రతిష్ఠించారు ఆ రహస్య వస్తువు శ్రీకృష్ణ భగవానుడి అవశేషాలు కావచ్చు విశ్వావసు కృష్ణుడి పాదాన్ని మృగం అనుకుని బాణంతో కొట్టిన జరుడనే బోయవాడి వంశానికి చెందినవాడని చెబుతారు ఆలయ గర్భగృహంలో శ్రీకృష్ణ విగ్రహంతో పాటు బలభద్ర సుభద్ర విగ్రహాలు ఎప్పుడు ప్రతిష్ఠించబడాయో తెలియదు శ్రీకృష్ణ బలరాములు గోకులం నుంచి మధురకు బయలుదేరిన సందర్భాన్ని పురస్కరించుకుని రథోత్సవాలు జరుపుతారు ఇక విద్యాపతి భార్య లలిత పూరికి వచ్చి భర్తతో ఆనందంగా జీవించింది లలిత సంతానానికి ఆలయంలో అర్చకుల అంతస్తు కల్పించారు లలిత బోయవుతి అన్న విషయం మీకు గుర్తుంది కదా ఆమె సంతానం ఆలయపూజాలు కావటానికి ఆమె కులం అవరోధం కాలేదు మన పూర్వుల ఉన్నత మనస్తత్వానికి ఇదొక ఉదాహరణ లలిత విద్యాపతి సంతతికి చెందినవారు భక్తులకు దారి చూపేవారు అన్న పేరుతో ఇప్పటికీ పూరిలో ఉన్నారు అన్నాడు దేవనాథుడు ఈ విధంగా రథయాత్ర మన దేశంలో ఏర్పడింది ఇది రథయాత్ర విశిష్టత కథ కంచికి మనం ఇంటికి